హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానుకు ప్రేమతో. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చి దోసకాయ ముక్కల పచ్చడి. దీన్ని చాలామంది చాలా వెరైటీగా చేస్తుంటారండి. దీన్ని నా స్టైల్లో ఎలా చేస్తారో చూద్దాం. దీని ప్రాసెస్లోనికి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన వండి 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 10 దొండకాయలని ఇలాగ కట్ చేసుకోవాలండి. 4-5 పచ్చిమిర్చి, పచ్చి దోసకాయ తీసుకోవాలండి మనం. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ మనం దొండకాయ ముక్కల్ని వేయించుకుందామండి. అవి వేగుతున్నప్పుడు దానిలోనికి 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి మనకి గోల్డెన్ కలర్లోనికి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి ముక్కల్ని. ముక్కలు అనేవి మనకి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తిప్పుకొని దాన్ని మిక్సీకి పట్టుకోవాలండి. ఈ ముక్కలు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోనికి తీసుకొని దానిలోనికి ఒక చిన్నపాయ, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. తర్వాత మనకి చట్నీ అనేది ఈ రకంగా రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలోనికి పోపు దినుసులు వేసుకోవాలండి. ముందుగా 2 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, తర్వాత మనం మిక్సీకి పట్టిన పచ్చడిని వేసి కొంచెం సేపు కలపాలండి. దానిలో ఉన్న నీరు కొంచెం ఇంకేంత వరకు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని దాంట్లో వేసుకోవాలండి. దోసకాయ ముక్కల్ని మాత్రం మనం ఫ్రై చేయకూడదండి. దోసకాయ ముక్కల్ని ఫ్రై చేస్తే మనకేమవుతుందంటే మెత్తగా తగులుతూ ఉంటాయి. చట్నీ తింటున్నప్పుడు మనకి ఇలాగా క్రిస్పీ క్రిస్పీగా తగులుతుంటే మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. అంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకునే దోసకాయ పచ్చడి రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.